హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మల్లీరాజ్ క్రియేషన్స్. ఈరోజు మీకు కొన్ని జీవిత సత్యాలు చెప్పడానికి వచ్చానండి. సో ఈ జీవిత సత్యాల ద్వారా మనం చాలా మోటివేట్ అవ్వచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఓకే గైస్, ఇప్పుడైతే వీడియో చూసేసేయండి. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. జీవితం చిన్నది నేస్తమా, కాకుల విమర్శలకు చింతించకు, నచ్చిన పని చేసే మనసుకు తప్పనిపిస్తే సరిచేసుకో మిత్రమా. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు, ముందు చేపు లేని మనిషికి ఆలోచన ఉండదు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు, చెట్టు ఆకు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయి. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల్ల సంఖ్యలు తెంచేసుకో. పట్ట చోట నుండే పరుగు మొదలుపెట్టు, లే బయలుదేరు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాణ్ణి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు, ఒడిదుడుకులు తప్పవు. కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు. నేను చాలా దురదృష్టవంతురాలిని, అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని. అయ్యో, అదృష్టమంతా నీదే. నిన్ను పొందినవారు తమ వారందరినీ తలుచుకుంటారు, అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు. నన్ను పొందినవారు తమ వారినే కాదు, తమను తామే మరిచిపోతారు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపిక భరించు. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అనుకుని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో రెండు రోజులు బాలేదని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదంటూ ముందుకెళ్ళాలి అంతే. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారీకి ఒక చెట్టు చాలు, కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు, అందుకే ఎవరిని తక్కువగా చూడకండి, ఎవరి మనస్సును గాయపరచకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.